అవసరానికి వాడుకునే బంధాలే తప్ప మన కోసం తల్లడిల్లిపోయే ప్రేమలేమీ లేవు ఇక్కడ, కాదంటారా? మనసులో ఉన్న బాధ మనసులో ఉన్న వారికి చెప్పుకుంటే పోతుంది అంటారు, కానీ మనసులో ఉన్నవారే బాధ పెడితే ఆ బాధను ఇంకెవరితో చెప్పుకోవాలి? ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్లు ఎవరితోనూ నటించకండి, ఎందుకంటే మీది నటనే కావచ్చు, ఎదుటివారిది ఒక జీవితం. నేను బాధపడుతున్నాను, నిన్ను బాధపడుతున్నాను, నాకు అర్థం కావట్లేదు, ఇంకా నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను, ఐఎమ్ సారీ. కొందరికి దగ్గరగా ఉండి అలసైపోవడం కన్నా వారికి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంలాగా మిగిలిపోవడమే మంచిది. దూరంగా ఉన్నావో, దూరం అవుతున్నావో, దూరం చేస్తున్నావో, ఏమీ అర్థం కావట్లేదు, మనసెందుకో చాలా బాధగా ఉంది. తప్పు చేయనంత వరకు ఎవరైనా సరే పొగరుగానే ఉంటారు, ఎదిరించే మాట్లాడతారు, అది మాత్రం గుర్తుపెట్టుకో. అనువంతైనా అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమ ఉన్నా వ్యర్థమే కదా. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు, కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు, అవునా కాదా? జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు, కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఎప్పటికీ ఏడిపించరు. ఎవరైనా నువ్వు జీవితంలో ఏం సాధించావని అడిగితే నేను ఒక్కటే చెప్తాను, ఏంటంటే నన్ను నమ్మిన వాళ్లను నేనెప్పుడూ మోసం చేయలేదు అని. కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గాక దగ్గరవుతాయి, కానీ బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ దగ్గర కాలేవు, అవునా కాదా చెప్పండి? మీకు ఒక నిజం చెప్పనా, మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళకి ఎక్కువగా భయపడతాం, అవునా కాదా చెప్పండి? భార్య ఉన్నంత వరకే భర్త ఆనందమైన, ఆరోగ్యమైన, ఆవేశమైన, అధికారమైన. భార్య లేని మరుక్షణం జీవితమే శూన్యం, అవునా కాదా? ఓ మంచి దేవుడా, నేను నడిచే దారిలో పూల పన్పు వేయకపోయినా పర్వాలేదు, కానీ ముళ్ళ పాన్పు మాత్రం వేయకుండా చూడు చాలు. నా జీవితంలో అన్నీ కోల్పోయాను నా ప్రాణాలను తప్ప, నేను బ్రతికే ఉన్నాను కానీ నా మనసు ఎప్పుడో చచ్చిపోయింది. ఎప్పటికైనా నాతో ప్రేమగా మాట్లాడతావని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ నీకు నేనేమీ అంత ముఖ్యం కాదని ప్రతిరోజు తెలియచేస్తూనే ఉన్నావు, కానీ నా పిచ్చి మనసుకు అది అర్థం కావట్లేదు. పెళ్ళైన తరువాత వేరే వాళ్ళని ప్రేమిస్తే తప్పుగా అంటారు, కానీ ప్రేమించిన వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే తప్పు కాదంటారా చెప్పండి? ఇప్పటి వరకు నువ్వేంటో చూశాను, బట్ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు నేనేంటో చూపిస్తా, బీ రెడీ టు ఫేస్ టు ఫేస్. నీకేమో నా ప్రేమ అర్థం కాదు, నాకేమో నిన్ను ఎందుకు ఇంతలా ప్రేమిస్తున్నానో నాకు అర్థం కాదు. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం కదా, మీరేమంటారు అవునా కదా? నా అనుకున్నది ఏది కూడా నాకు దక్కడం లేదు, అందుకే ఆశపడడం
మానేశాను. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చనప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. అవునా కాదా చెప్పండి. దిగజారి ప్రేమించాను, అందుకే దిక్కులేని దానిగా మిగిల్చావు, ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాను. నువ్వు నన్ను ఒంటరిని చేయలేదు, నీ విషయంలో అతిగా ఆలోచించి నేనే ఒంటరిని అయ్యాను. బాధ పెట్టడం నీకు అలవాటైపోయింది, బాధపడుతూ కూడా నిన్ను ప్రేమించడం నాకు అలవాటైపోయింది. దిగజారి ప్రేమించాను, అందుకే దిక్కులేని దానిగా మిగిల్చావు, ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాను. బాధ పెట్టడం నీకు అలవాటైపోయింది, బాధపడుతూ కూడా నిన్ను ప్రేమించడం నాకు అలవాటైపోయింది. నువ్వు నన్ను ఒంటరిని చేయలేదు, నీ విషయంలో అతిగా ఆలోచించి నేనే ఒంటరిని అయ్యాను. కూడుగుడ్డ సక్రమంగా లేని సందర్భాల్లో కూడా మనిషి తనకు ఉన్న దాంట్లోనే చాలా ప్రశాంతంగా జీవించేవాడు. నేడు సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్న మనిషికి మానసిక ప్రశాంతత అనేది కరువైపోయింది. కారణం ఆశ, ఈర్ష, ఎదుటి వారిని చూసి ఓర్వలేనితనం. మనతో అవసరం ఉంటే మనల్ని స్నేహితులని చేస్తుంది, అదే అవసరం తీరిపోతే శత్రువులని చేస్తుంది. ఎవరు ఏమన్నా ఇది ముమ్మాటికి నిజం. అవునా కాదా మీరేమంటారు? మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది, మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నామని. చెప్పులేసుకొని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం రెండూ ఒక్కటే. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు, మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు, మన కష్టాల్ని ఎవరు తీర్చలేకపోవచ్చు, కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం తప్పకుండా ఉంటారు. అవునా కాదా చెప్పండి. సొంతం కాదని తెలుసు, వదులుకోలేను. మోసం చేశావని తెలుసు, మర్చిపోలేను. విలువ లేదని తెలుసు, మౌనంగా ఉండలేను. తిరిగి రావని తెలుసు, ఎదురు చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇదేనేమో నిజమైన ప్రేమ అంటే. మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు, అదే మనం బాధలో ఉంటే మాత్రం మనల్ని ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది 100% నిజం. అవునా కాదా చెప్పండి. నా జీవితంలో ఇది నాది అనుకున్న ప్రతిదీ నా నుండి దూరంగానే వెళ్ళిపోతుంది. చెయ్యి కొట్టే దెబ్బ చంపని మాత్రమే తాకుతుంది, కానీ మాట కొట్టే దెబ్బ మనసుని తాకుతుంది. ప్రేమంటే ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులు ఉన్నా సరిచేసి తోడుగా నిలబడడం. అవునా కదా చెప్పు. మనిషి నవ్వే క్షణాలు నిజాలు కాకపోవచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. గతం మీద కోపం లేదు, భవిష్యత్తు మీద ఆశ లేదు, వర్తమానం మీద ఆలోచన లేదు, అసలు జీవితం అంటేనే దిగులు లేదు. ఏదో బ్రతుకుతున్నానంతే, బ్రతుకుతూ ఉన్నాను అంతే. దేవుడు కనపడితే నేనొక్కటే అడుగుతా, ఏంటంటే వచ్చే జన్మంటూ ఉంటే నన్ను మళ్ళీ పుట్టించకు అని. ఎందుకంటే ఐ హేట్ మై లైఫ్, నా జీవితం నాకే నచ్చట్లేదు. మనిషి చచ్చాక శవానికి నిప్పు పెట్టేవారికంటే మనిషి బ్రతుకుండగానే మనసుకు నిప్పంటించి ఆనందించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇప్పుడున్న సమాజంలో. ఎవరో నా గురించి చీప్గా చెప్తే నేనేమీ చీప్ అయిపోను, ఎవరో నన్ను పొగిడితే నేను పొంగిపోను. ఎందుకంటే నా గురించి నాకు పూర్తిగా తెలుసు, ఇది నేను అని ఒకరి ముందు నిరూపించుకోవలసిన అవసరం నాకు లేదు. నాకు తెలిసింది ఒక్కటే, నాకు నచ్చినట్లు నేను బ్రతకడం.
నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు కొందరికి, ఎందుకనో మరి. నా బలం, నా బలహీనత, నా ధైర్యం, నా భయం అన్నీ నువ్వే అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది అదంతా నా భ్రమ అని. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము, కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. అవునా కాదా చెప్పండి. బాధ అనేది మనిషినే మార్చేస్తుంది, కొందరిని మౌనంగాను మరికొందరిని కఠినంగాను. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. మనిషి మౌనంగా ఉండేది సమాధానం దొరకనప్పుడు మాత్రమే కాదు, ఎవరిని నమ్మాలో తెలియనప్పుడు కూడా. అదృష్టం లేని మనిషి అంటూ ఉంటే అది నేనే అనుకుంటా, ఎందుకంటే దురదృష్టం నా వెంటే ఉంటుంది. మన నవ్వులు వినిపించినంత గట్టిగా మన కన్నీళ్ళు కనిపించవు. ఈ ప్రపంచంలో చావు కన్నా నరకం ఏమిటో తెలుసా? ఒక మనిషిని పిచ్చిగా ప్రేమించడం, వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళడం. ఇష్టపడడం తప్పు కాదు, మన ఇష్టాన్ని గుర్తించలేని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం తప్పు కాదంటారా? ఈ రోజుల్లో మనం ఎవరి కోసమైతే ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటామో వాళ్ళు వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచడంలో బిజీ అయిపోతున్నారు.